BF7 కరోనా ఒమిక్రాన్లో సబ్ వేరియంట్ ప్రస్తుతం చైనాను అతలాకుతలం చేస్తుంది. BF7 రకానికి చెందిన ఒమిక్రాన్ వైరస్ భారత్లోనూ వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే BF7తో పాటు మరో కొత్త వైరస్ XBB వేరియంట్ వచ్చిందని, అది ప్రజలకు ప్రాణాంతకమని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోవిడ్ ఒమిక్రాన్ XBB కరోనా వైరస్ యొక్క కొత్త వేరియంట్, విభిన్నమైనది, ప్రాణాంతకం. దీనిని గుర్తించడం అంత సులభం కాదట. మామూలు కరోనా వైరస్లో కనిపించే లక్షణాలు దీనిలో అస్సలు కనిపించవని ప్రచారం జరుగుతుంది. దగ్గు ఉండదు, జ్వరం కూడా రాదు. కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెడలో నొప్పి, వెన్నునొప్పి, న్యూమోనియా, ఆకలి వేయదు, ఇవన్నీ ఈ కొత్త వేరియంట్ లక్షణాలని చెప్తున్నారు. కోవిడ్ ఒమిక్రాన్ XBB డెల్టా వేరియంట్ కంటే 5 రెట్లు ఎక్కువ తీవ్రమైన వైరస్ అంట. దీనివల్ల సంభవించే మరణాల రేటు ఎక్కువే. వైరస్ సోకిన వారు ఆరోగ్య పరిస్థితి విషమించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎటువంటి సింప్టమ్స్ లేకుండానే వేగంగా వ్యాప్తి చెంది మనిషిని చంపేస్తుంది, నేరుగా లంగ్స్ని డ్యామేజ్ చేసేస్తుంది. ఎటువంటి పరీక్షలతో ఈ వైరస్ బయటపడదు, కేవలం ఎక్స్రేల ద్వారా మాత్రమే గుర్తించగలుగుతాం. చాలామందికి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది, నేరుగా ఊపిరితిత్తులకు సోకుతుంది. ఇది వైరల్ న్యూమోనియాకు కారణమవుతుంది. ఇది తీవ్రమైన శ్వాసకోశ బాధను కలిగిస్తుంది. ఇలా రకరకాలుగా మనుషుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కానీ ఇవన్నీ ఒట్టి పుకార్లేనని, అవి నమ్మి ప్రజలు గందరగోళానికి గురి కావద్దంటున్నారు శాస్త్రవేత్తలు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ కూడా క్లారిటీ ఇచ్చింది. అసలు అలాంటి వైరస్ ఏది లేదని, ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎవరు XBB వేరియంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అసలు అలాంటి వేరియంట్ ఏది లేదని భరోసా ఇస్తున్నారు శాస్త్రవేత్తలు.